क्लास फोर साइंस लेसन हाउ डू प्लांट्स मेक देयर फूड। हाउ डू प्लांट्स मेक देयर फूड। स्टूडेंट्स ऑब्जर्व दिस पिक्चर्स लीव्स। इकड़ा कोन्नी लीव्स उन्नाय अन्नी ओका शेप लो लेवु ओका कलर लो लेवु डिफरेंट शेप्स साइज एंड कलर लो उन्नाय। डिफरेंट टाइप्स ऑफ प्लांट्स हैव डिफरेंट टाइप्स ऑफ लीव्स। दे आर ऑफ डिफरेंट शेप्स साइज एंड कलर्स। अन्नी प्लांट्स की ओके टाइप ऑफ लीव्स उंडो डिफरेंट शेप्स लो उंटाई अभी डिफरेंट साइजेस लो उंडी कलर वेरिएशन कूडा मनं ऑब्जर्व चेयोच्चु। पैन पिक्चर चूस्ते अन्नी लीव्से कानी दे आर डिफरेंट साइज शेप एंड कलर सेम नॉट इन सेम कलर सेम शेप। नाउ लर्न अबाउट द डिफरेंट पार्ट्स ऑफ ए लीव। లీఫ్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాము. ద ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ లామినా ఆర్ లీఫ్ బ్లేడ్. ద ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ లామినా ఆర్ లీఫ్ బ్లేడ్. ఆకు మీద పలచగా ఉండే ఆ పార్ట్ని లామినా అంటారు లేదా లీఫ్ బ్లేడ్ అని కూడా అంటారు. ఆకు మీద పలచగా ఉన్న ఆ పార్ట్ని లామినా లేదా లీఫ్ బ్లేడ్ అని అంటారు. స్టొమాటా. ద లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ హ్యాస్ టైనీ హోల్స్ కాల్డ్ స్టొమాటా. ద లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ హ్యాస్ టైనీ హోల్స్ కాల్డ్ స్టొమాటా. ఎప్పుడైనా ఒక లీఫ్ తీసుకొని బ్యాక్ సైడ్ రివర్స్ చేసి చూడండమ్మా, చిన్న చిన్న హోల్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తుంటాయి, అంటే అవి హోల్స్. ఆ చిన్న హోల్స్ని మనము స్టొమాటా అంటాము. అవి లోయర్ పార్ట్ అంటే ఏంటి, సర్ఫేస్ అంటే ఆకుకి కింద వైపు, అంటే మనము రివర్స్ చేసి చూస్తేనే కనిపిస్తుంది. The lower surface of the leaf has tiny holes called stomata. The main vein running through the middle of a leaf is called midrib. The main vein running through the middle of a leaf is called midrib. లీఫ్లో మధ్యలోంచి ఒక పుల్లలాగా వెళ్తుంది, ఆ సన్నటి పుల్లని పొడుగ్గా ఉన్నదాన్ని మిడ్రిప్ అంటాడు. అది లీఫ్కి మధ్యలో ఉంటుంది. ద షార్ట్ స్టెమ్ అటాచ్డ్ టు ఏ లీఫ్ అండ్ ద మెయిన్ స్టెమ్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ కాల్డ్ స్టాక్. ద షార్ట్ స్టెమ్ అటాచ్డ్ టు ఏ లీఫ్ అండ్ ద మెయిన్ స్టెమ్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈజ్ కాల్డ్ స్టాక్. ఏంటంటే ఒక లీఫ్కి పిక్చర్లో ఎల్లో కలర్ రౌండప్ చేయండమ్మా, అది లీఫ్ యొక్క స్టెమ్. అది వెళ్ళి మెయిన్ స్టెమ్కి అటాచ్ అయింది, అంటే చెట్టు యొక్క స్టెమ్ నుంచి లీఫ్ వచ్చే పార్ట్లో లీఫ్కున్న ఆ స్టెమ్ని స్టాక్ అని అంటాము.